ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు మోదీ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ మారల ఐక్య వేదిక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దళితుల్లో అత్యధిక శాతం ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా కుల గణన చేయకుండా ఎలా తీర్పిస్తారని నిరసన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. వర్గీకరణ వద్దురా, కలిసి ఉంటే ముద్దురా అంటూ నిలదీంచారు. ఎస్సీలపై సుప్రీంకోర్టు తీర్పును మోదీ తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. దళితులకు కావలసింది వర్గీకరణ కాదు, 15% నుండి 20% రిజర్వేషన్లు పెంచితే సరిపోతుందని అన్నారు. దళితుల్లో చిచ్చు పెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు కుట్రలు చేస్తూ ఉన్నారని తెలంగాణ రాష్ట మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బైరాకి బాలకిషన్ ఫైర్ అయ్యారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ మాలల మహానాడు అధ్యక్షుడు చిక్కుడు గుండాలు, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రంగారెడ్డి జిల్లా నాయకులు భారతకి జగన్, బండి మహేష్, గుణకల్ కృష్ణ, పోచన మాల, లక్కముల మనోజ్ కుమార్, యాచరం ధనరాజ్, శివకుమార్, కాశీనాథ్తో పాటుగా వందలాది మంది మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది మాలల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, దళితుల ఐక్యను దెబ్బతీసే విధంగా మరి కేవలం తెలంగాణలోనే మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఎస్సీలను వర్గీకరించాలని చెప్పి మరి కొంతమంది మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు మరి అందరూ కూడా ప్రోత్సహించి జి కిషన్ రెడ్డి గారు మంత్రి గారు, అదేవిధంగా మరి మొన్న మా సోదరుడు నిమ్మడే ఉన్నాడు ఎవరైనా రఘునందన్ రావు గారు, మరి బీజేపీ నాయకులు ఎందుకో మరి దళితులంతా కలిసి ఉంటే ఇక మా ఆటలు సాగవని చెప్పి, మరి దళితులంతా కలిసి ఉంటే మరి ఉత్తరాదిలో మాయావతి గారు బలమైన నాయకురాలు ఉన్నది, ఆమెను దెబ్బతీయాలని బీజేపీ నాయకులు, మనవాద నాయకులందరూ కూడా కుట్రతోని మరి దక్షిణాదిన అందరినీ కూడా మరి ఎస్సీలను ఎస్టీలను కూడా విడదీయాలని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరదీసినారు. మరి ఎంతవరకు సమంజసమని చెప్పి మేమంతా కూడా మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజానీకానికి. ప్రజలరా, మీరు కూడా ఆలోచించండి, మరి ఇలా పార్లమెంట్లో మరి చట్టం తీసుకొస్తామని చెప్పినారు, మరి భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పినారు. ఎన్నికల్లో మరి ఎస్సీలు ఎస్టీలు మరి ముఖ్యంగా మా సోదరులంతా కూడా మాలలు మాదిగలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కృషి చేసినారు. దాని మీద కక్ష పెట్టుకొని ఎట్లాగో పార్లమెంటులో ఈ వర్గీకరణ బిల్లు వస్తే అంత అపోజ్ చేస్తారు కాబట్టి మరి కేవలం ఒక నాటకాన్ని సృష్టించి ఎక్కడో పంజాబ్ హర్యానాలో జరుగుతున్నటువంటి మరి జడ్జి ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని తెలివిగా మా సోదరులను ఇన్క్లూడ్ చేయించి మరి నాటకాలు సృష్టించి మరి అప్పటికప్పుడు మరి కొంతమంది న్యాయమూర్తులు కూడా విహెచ్పి కార్యకర్త లేక న్యాయమూర్తులు కూడా 7 మంది అయితున్నారో వాళ్ళందరూ కూడా మరి విహెచ్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా మోదీ ఏం చెప్తే కదా తినే పరిస్థితి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది మాలలు గత 30 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేక అవమానాలకు గురవుతూ ఉన్నారు. మరి మీరు మా మీద రెచ్చగొట్టే విధంగా చేస్తే తెలంగాణ మొత్తం కూడా మాలలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు, దీనికి కారణమంతా కూడా మరి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు మాలకు మాలలకు మాదీలకు న్యాయం చేయాలనుకుంటే మీరు 15% ఉన్నటువంటి రిజర్వేషన్ను 20% చేయండి, 20% చేయండి. మీకు మా మీద ప్రేమ అభిమానం ఉంటే 20% చేయండి. అది కానీ మీరు ఉన్న దాంట్లో వర్గీకరించి ఎప్పుడో జన కులగణన ఎప్పుడు లేదు, ఎప్పుడో ఉన్నటువంటి పాత లెక్కలు తీసుకొచ్చి ఇవాళ మా మీద రుగితే ఈ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అనేక మంది మాలలు కూడా ఇవాళ చాలా మంది కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా ఉన్నటువంటి మా మాలలకు అన్యాయం చేస్తే మోదీ గారు మీరు క్షమాపణ చెప్పాలి. మీ శిష్యులు ఇక్కడ కిషన్ రెడ్డి గారు మాల వ్యతిరేకి అయ్యాను, బండి సంజయ్ గారు మీరు మాల వ్యతిరేకి, మీ సోదరుడు రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యులు మొన్న పార్లమెంట్ అక్కడ గెలిచిండు ఆయన,
నిజంగా రఘునందన్ రావు గారు నీకు చిత్తశుద్ధి తెలంగాణలో మాల మాదిగల మధ్య నిజంగా ప్రేమే అనుకుంటే నువ్వు రా, నీవు న్యాయవాదిను కులగణన చేపట్టండి ఫస్ట్, అధ్యయనం చేయండి ముందు. మరి మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, బ్యాగరులు ఎంతమంది ఉన్నారు, మరి మాల దాసరు ఎంతమంది ఉన్నారు, బైండ్లు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా లెక్క కట్టండి. మీరు మీరు ఇష్టం వచ్చినట్టు మరి దాన్ని ఏమంటారు, ఏదో తాంబూలం ఇచ్చినారు తన్నుకొని సావండి అని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అగ్నిగుండంగా తయారు చేయడానికి నాంది పలికినది భారతీయ జనతా పార్టీ నాయకులు కవర్దారు, గుర్తుంచుకోండి మీరందరూ కూడా. ఏ దేనికోసం ఇదంతా కూడా, కేవలం మాలల మీద కక్ష, మొన్న మీకు భారతీయ జనతా పార్టీకి మీకు పని చేయలేదు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి మరి ఇలా కక్ష కట్టి ఏదో తీర్పిచ్చినాం. మేమంతా కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్సీ వర్గీకరణ పేరుతో మా దళిత సంఘాలు మాల సంఘాలన్నీ కూడా కలిసి ఒక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడి మరి ఎక్కడికక్కడ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపాలనే ఒక ఆలోచనతోటే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దయచేసి మరి పాలకులు కూడా మరి గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేమందరం మీకు మాలల అందరం కూడా 50 లక్షల మంది పైగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ మనువాద భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేమంతా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినామా, మేమంతా మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి మేమంతా కూడా కసిగా పనిచేసినాం. కాబట్టి మీరు గెలవగలిగినారండి. భారతీయ జనతా పార్టీ కక్ష కట్టింది, మీరు కూడా కక్ష కడితే మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు, మీరు కూడా ఆలోచించండి, అధ్యయనం చేయండి. అసలు ఈ రాష్ట్రంలో మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, అసలు బైన్లో ఎంతమంది ఉన్నారు, బ్యాగర్లు ఎంతమంది ఉన్నారు, నేతగారులు ఎంతమంది ఉన్నారు కూడా లెక్కలు కట్టండి. మీరంతా లెక్కలు కట్టి టైం తీసుకోండి. టైం తీసుకొని మీరు కులగన చేసిన తర్వాత ఒక ఆలోచన చేయాలి. కానీ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ అప్పటికప్పుడు ఏం తొందర వచ్చింది ఏంటండి, అప్పటికప్పుడు నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి పెట్టేస్తా అని చెప్పి ఇష్టం. ఇది భావ్యమా? మాల ఎమ్మెల్యేలారా, మీరు కూడా బయటికి రాకుండా నిజంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు కనుక ఏదైనా ఒప్పుకుంటే ప్రతి మాల ఎమ్మెల్యే ముంగట మాల సంఘాలన్నీ కూడా ధర్నా నిర్వహిస్తామనే మాట మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు మా గోరెడ్డి వెంకన్న గారు ఒక్కడే మాకు వాయిస్ ఇప్పిండు, నోరిప్పిండు, మాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మీరు ఇవన్నీ నాటకాలు చేయకండి, రిజర్వేషన్ శాతం పెంచండి అని చెప్పి గోరెడ్డి వెంకన్న గారు మా మాలల తరఫున చెప్పిండు. మాల మేమందరం కూడా తెలంగాణ ఉన్నటువంటి మాలలందరం కూడా గోరెడ్డి వెంకన్న గారికి సెల్యూట్ కొడతా ఉన్నాం. గోరెడ్డి వెంకన్న, నీ త్యాగం మరవరానిది, 50 లక్షల మంది మాలలు నీ వెనుక ఉన్నారు, నీలాంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలందరూ కూడా బయటికి తీసుకోనరా, మనమంతా పోరాటం చేద్దాం. ఇలా రాజకీయాలు ముఖ్యం కాదు, పార్టీలు ముఖ్యం కాదు, మాలల ఉనికి ముఖ్యం. మాలల మరి మనమంతా ఇబ్బంది జరిగితే మన భావితరాల వారు ఇబ్బంది పాలవుతారు. కాబట్టి రిజర్వేషన్ 20% పెంచేదాకా, రిజర్వేషన్ ఈ ఏబీసీడీ వర్గాన్ని రద్దు అయ్యే వరకు మరి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామనే మాట మరొకసారి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా తొందర పడకండి అని చెప్పి మీకు ప్రాధాన్యపడతా ఉన్నాం. ఈ సందర్భంగా మరి మాల సంఘాలందరూ కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇలా ధర్నాలు చేస్తూ ఉన్నారు, వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మేమందరం కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం, మా బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం. తప్పకుండా మరి ఈ వర్గీకరణ అనేది జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందనే మాట మరొకసారి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ మోడీ గారు, మీ శిష్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, ఖబర్దార్ మీ పని పడతాం, మీరు ఎక్కడ తిరిగినా మాలలందరూ కూడా అడ్డుకుంటామనే మాట మరొకసారి తెలియజేస్తూ అందరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామనే మాట మీ అందరికి తెలియజేస్తాను. జై భీమ్, జై మాల. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది ఎస్సీల మీద ప్రేమతో కాదు, ఆ ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీలను విభజించి పాలించాలన్నటువంటి, ఇది గత 20-25 సంవత్సరాల కింద చంద్రబాబు చేసినటువంటి కుట్ర. దీనికి ఆజ్యం పోస్తున్నది కిషన్ రెడ్డి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఎస్సీలపైన కక్ష కట్టి విభజించి పాలించాలన్నట్టు చేసుకుంటూ ఇలా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు దళితులను. ఈ ఏదైతే వర్గీకరణ అనేది ఉన్నదో దీన్ని ఫస్ట్ చేయాల్సింది కులగణన చేయాలి, రిజర్వేషన్ పెంచాలి. రిజర్వేషన్ పెంచినాక ఆర్టికల్ 341 ప్రకారం ఇది పార్లమెంట్లో బిల్లు చేయాలి తప్ప ఇట్లా రాష్ట్రాలకు వదిలేయడం సరికాదు. ఇలాంటి విషయాలు ఏదైతే చేసిరో రాజ్యాంగాన్ని కూడా అప్యాసం చేసినట్టు వీళ్ళు ఈ రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కుతున్నారు. అందుకనే దీన్ని రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో అమలు చేయాలి. ఏదున్నా మాకు చేయాల్సింది వెంటనే ఫస్ట్ రిజర్వేషన్లు పెంచాలి. రిజర్వేషన్లు పెంచి కులగణన చేసిన తర్వాత ఇది పార్లమెంట్లో చేయాలి తప్ప అందాక మా పోరాటం ఆగదు. ఈ ఏదైతే అగ్రకుల పిత్తంధార పార్టీలు ఉన్నాయో దాంట్లో భూస్థాపితం చేసేంత వరకు మేము వదిలిపెట్టేది లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మన సోదరులు చెప్పినట్టుగా ఈ రోజు జరిగిన విషయం అసలు తీర్పు ఎవరు తీర్పు ఇది? బీజేపీల తీర్పు ఇది. బీజేపీల వరకు దాసోమయ్యింది ఇలా ఎంఆర్పిఎస్ కు ఎంఆర్పిఎస్ మందకృష్ణ అంటే ఆయన ఈరోజు మోడీకి
కిషన్ రెడ్డికి, వెంకయ్య నాయుడుకు సంకలు చేరి ఏడ్చుకుంటా తూర్చుకుంటా కాళ్ళ కాళ్ళు మొగితే అయ్యో పాపం అని చెప్పి సుప్రీంకోర్టు ఎవరి చేతులు ఉంది, ఈ మోడీ చేతిలో ఉంది. మోడీ చేతిలో ఉన్నటువంటి బిడ్జీలందరూ కలిసి వాళ్ళకు అసలు ఏం చదువుకున్నారు ఏం చేశారు అర్థమైతే లేదు. ఈ యొక్క స్థితిగతులు, దళితుల యొక్క స్థితిగతులు తెలుసా, వాళ్ళ కష్టసుఖాలు తెలుసా, వాళ్ళ ఆకలి దూప తెలుసా, ఎవరు ఏ బాధపడతా ఉన్నారు. తెలంగాణలో ఆంధ్రలో ఉన్నటువంటి కష్టజీవులు ఎవరు నిజంగా, వాళ్ళ మాలలు ఎవరు, మాదిగలు ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది ఆ జడ్జిలకు తెలుసా. ఆ జడ్జిలలో ఒక్కడన్నా మాలమాది ఉన్నాడా, ఎవడన్నా ఉన్నాడా, ఎవడు లేడు. కాబట్టి మోడీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఆ జడ్జిలు వాళ్ళకి ఏం తెలియని మూర్ఖులు, వాళ్ళు చేసినటువంటి మూర్ఖత్వం చేశారు. టోటల్ జడ్జిలందరి చేయాలి, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం మేము. ఈ మోడీ తీర్పు అని చెప్పి 100% చెప్తా ఉన్నాం. ఇది బీజేపీ తీర్పు తప్ప ఇతరులది కాదు, దళిత బలహీన వర్గాల తీర్పు కాదు ఇది. మళ్ళీ నిజంగా నీకు మనిషి అయితే నీకు తీర్మానం, నీకు భారత రాజ్యాంగం మీద ఏమైనా ఉంటే భారత రాజ్యాంగంలో పెట్టండి. భారత ఇప్పుడు మీరు పార్లమెంట్ లో పెట్టండి, కులగణన చేయండి, పార్లమెంట్ లో పెట్టండి, అన్న తీర్మానం చేయండి. త్రిపార్టీ వన్ ప్రకారం మీరందరూ కలిసి ఆ చట్ట ప్రకారం ఒకసారి డిస్కస్ చేయండి, చేసి దాని ప్రకారం మీరు ఏం చేస్తారో చేయండి. అప్పుడు మేము అందరం ఒప్పుకుంటాం గొప్ప. పార్లమెంట్ లో పాస్ అయినాకనే ఈ యొక్క రిజర్వేషన్ అమలు జరగాలని చెప్పి, అప్పటి వరకు రద్దు చేయాలి, ఆపాలని చెప్పి మా డిమాండ్. సభ్య సమాజానికి మాలల తరఫు నుంచి జేబీ తెలియజేసుకుంటూ, ఈరోజు 1995 నుండి ఎన్నో కమిషన్లు వేసి ఆ కమిషన్లు పనికిరావని చెప్పి కోర్టు ద్వారా తెలుసుకోమని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు. అయితే ఇప్పుడు బీజేపీ మోడీ నాయకత్వంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు 6 మందితో కమిటీ వేసి ఆధారా బాధారగా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఒక కొద్ది రోజులలో మాత్రమే బీజేపీ అధికారం వచ్చిన నెలలో జరుగుతుంది. ఈ నెలలోనే మొత్తం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్మానం చేసిండ్రు. రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్మానం చేయడం పూర్తిగా వ్యతిరేకం, చట్ట విరుద్ధం, అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ను అమలు చేయాలి కానీ అది అమలు చేయకుండా డైరెక్ట్ కోర్టు తీర్పు ఇవ్వడం ఇది తప్పు. ఏ కోర్టులే కానీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. మరి జస్టిస్లు అందరూ కూడా రాజకీయ ఒత్తిళ్ల కోసం, మాకు అనుమానం కలుగుతుంది, రాజకీయ ఒత్తిళ్ల కోసమే ఈరోజు జడ్జిలో ఈ తీర్మానం ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లకు లొగకండి, సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని నిలబెట్టండి. రాజ్యాంగం ద్వారానే ఈరోజు 70 ఏళ్ల తర్వాత భారతదేశం ఇంత సుభిష్టంగా వర్ధిస్తుందంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే. ఈ రాజ్యాంగాన్ని కాపాడకుంటే మీరు జడ్జిలుగా మీరు ఏం సమాజానికి సమాచారం ఇస్తారు అర్థం కావట్లేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మాత్రం చేయడం న్యాయమైన విషయం కాదు, ఆధారపద చేయాల్సిన విషయం కాదు. ముందుగా మీరు రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ను అమలు చేయాల్సిన బాధ్యత పార్లమెంట్కు ఉంటుంది. పార్లమెంట్లో దగ్గర 100 మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. పెద్ద రాష్ట్రమైన మాయావతి బీఎస్పీ గారు వద్దంటున్నారు, అదేవిధంగా బీహార్ నుంచి చిరాగ్ పాస్వాన్ గారు వ్యతిరేకిస్తున్నారు. దేశంలో ఉన్న 30 రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలే వ్యతిరేకిస్తున్నప్పుడు ఇలా నిన్న మొన్న పొడి పోసుకున్న తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఏబిసిడి వర్గీకరణ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే, మరి కంబైన్డ్ పోయింది, మరి ఆంధ్ర వేరైంది, తెలంగాణ వేరైంది, తెలంగాణ వేరైనాక ఏ విధంగా ఇది అమలు చేస్తారు. ముందుగా దమ్ము ఉంటే సాధన అయితే కులజనన ప్రతి సంవత్సరం కోసం జరగాలి. మోడీని వచ్చిన తర్వాత కులజనన జరిగిందా? కులగణన జరగంది, మరి ఎందుకు ఈ విధంగా తప్పుడు తొందరపాటు చర్యలు తీసుకుంటున్నావు? ఓట్ల కోసమేనా? ఓట్లే ముఖ్యమా? నీకు ప్రజలు ముఖ్యం లేదా? అందరి భావాలు అవసరం లేదని చెప్పి మేము మాల మహానాడుగా మిమ్మల్ని మోడీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆ జడ్జిమెంట్ రాకముందుకే కనీసం 560 పేజీల జడ్జిమెంట్ చదవకముందుకే రాత్రి గంట సేపట్లోనే మేము వెంటనే మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సరే అమలు చేస్తాం, ఏ దేశంలో ఎక్కడ మా అంటున్నాడు. తప్పు రేవంత్ రెడ్డి, నీకు మాల వాళ్ళు ఉంటేనే నువ్వు ముఖ్యమంత్రి అనేది గుర్తుంచుకో. ఆ రోజు నీకు మాదిగలు కంప్లీట్ గా బీజేపీ వైపు అయ్యారు, మాలలు మొత్తం నీ వైపు వచ్చిందాక నీకు అధికారం వచ్చింది. ఎప్పుడు మాలలు అది కాంగ్రెస్ వైపు ఉంటారు, వాళ్ళకి అధికారం ఇస్తారు. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకుంటూ, ఇట్లాంటి తొందరపాటు చర్యలు అనాలోచితమైన చర్యలు తీసుకోవడం తప్పని చెప్పి మేము మాల మహానాడుగా తెలియజేస్తూ హెచ్చరిక చేస్తూ, మేము ప్రజల పక్షాన ఉంటాం. సమాజంలో వాస్తవంగా కులజనన జరిగిన తర్వాతనే ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకోవడం. జై భీమ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.